తల ఎత్తుకునే వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు తల ఎత్తుకుంటారు. పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం వరల్డ్ కప్ అండి, ఫుట్బాల్ వరల్డ్ కప్లో ప్రపంచం ఎక్కువగా చూసేటటువంటి క్రీడ ఏదన్నా ఉంది, ఆట ఏదన్నా ఉందంటే అది ఫుట్బాల్ అండి. ఫుట్బాల్ అంటే కాళ్ళతో కొడతారన్నమాట. ప్రపంచంలోనే ఎక్కువ పేరుగాంచినటువంటి ఆట అది. పోయినసారి వరల్డ్ కప్, పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం కరెక్ట్గా తెలియదండి, వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఫ్రాన్స్ కను అర్జెంటీనా అని ఇంకో దేశం ఆ రెండు జైత్యాలకు పడతా ఉంటే, ఆ రెండు లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక గోల్ కొట్టాలన్నమాట. మీకు అర్థం కాదులే, అదంతా వద్దు, ఆ గోల్ అయ్యాను మనకు వద్దు, కానీ ఆ లాస్ట్ ప్రపంచం మొత్తం చూస్తుంది. స్టేడియంలో 100,000 మంది ఉంటారు, చుట్టుపక్కల దేశాల్లో కొన్ని కోట్ల మంది టీవీల ముందు అతక్కపోయి చూస్తున్నారు, ఎవరు గెలుస్తారు. లాస్ట్ గోల్ అన్నమాట. గోల్ కొడితే ఒక టైం ఉంటుంది, ఆ గోల్ కొడితే అవతల వాళ్ళు గెలుస్తారు, కొట్టకపోతే యువతల వాళ్ళు గెలుస్తారు. ఎవరు లాస్ట్ మూమెంట్లో అతని పేరు, ఆటగాడి పేరు ఏదో ఉందండి, అతను గోల్ కొడతాడు, ఫ్రాన్స్ వాళ్ళు గెలుస్తారనుకుంటా. అసలు చూడండి, ఇక ఎత్తేస్తారు వాళ్ళని, ఈ ఓడిపోయిన వాళ్ళండి అక్కడ పడిపోయి ఏడ్చి, అసలు తల ఎత్తుకోలేక తల కొట్టుకొని ఆ గ్రౌండ్లో దొర్లాడి, పాపం ఈ పక్కనోళ్ళు వచ్చి వీళ్ళను ఓదార్చి, పర్వాలేదు లేండి అయ్యా, లేండి ఏం కాదులే, తర్వాత రెండోసారి గెలవచ్చులేని వీళ్ళని ఎంత ఓదార్చినా. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తుంది, మేము విజయం పొందుకోలేకపోయాం, మా తల ఎత్తుకోలేము, మాకు విజయం లేదు. ఆ పక్కన వెంటనేనండి ఈ దేశం వాళ్ళకి, ఆ దేశం వాళ్ళు ప్రకటించారు కొన్ని కోట్ల రూపాయలు. మీరు ఎక్కడికైనా తిరగవచ్చు, మీరు ఫ్లైట్ ఎక్కవచ్చు, ఏది ఆటకాళ్ళకి తల ఎత్తుకొని తిరిగారు వీళ్ళు. వీళ్ళేమో తల, ఎందుకని వీళ్ళకి విజయం, వాళ్ళకి విజయం. ఎవరికైనా విజయం వచ్చినోడు తల ఎత్తుకుంటాడు, విజయం లేనోడు ఏం చేస్తారు, తల దించుకుంటారు అంతే కదా. విజయం వచ్చిన వారు తల ఎత్తుకుంటారు, విజయం. మొన్న మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పరిపాలన చేసినంతకాలం ఆయన హవా సాగింది, ఆయన ఓడిపోయాడు, వెంటనే చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు, ఈయన హవా ఏమైంది అంతే కదా. ఇతనికి విజయం వచ్చింది కాబట్టి ఇతను తలెత్తుకున్నాడు, ఇతనికి విజయం తగ్గిపోయింది కాబట్టి అక్కడ లేడు, సెక్రటేరియట్లో ఉండటానికి లేదు అతను. వెంటనే వాళ్ళు ఊరు వెళ్ళిపోయాడు, ఎందుకని నాది లేదు, నేను ఓడిపోయాను, నా హవా పోయింది, వీళ్ళ హవా వచ్చింది. ఎవరి హవా, ఎవరు గెలిస్తే, ఎవరు విజయం సాధిస్తే వాళ్ళు తల ఎత్తుకొని తిరుగుతారు. విజయం సాధించినోడు తల దించుకుంటాడు. ఇప్పుడు ఈ కొమ్ములు ఏం చేస్తున్నాయి అంటే మన తల ఎత్తకుండా చేస్తున్నాయి, మన తల దించుతున్నాయి. ఎందుకంటే మనకు విజయం ఉండట్లా, ఈ గర్వం అనే కొమ్ము, ఈ కొమ్ముల వలన మనం తల దించుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే విజయం లేదు కాబట్టి. ఇస్రాయేలు వారు పోరాడి విజయం సాధించేవాళ్ళు, వాళ్ళని చెదరగొట్టడానికి కొమ్ము వచ్చింది, జాగ్రత్త, ఈ కొమ్ముతో జాగ్రత్త, మీకు విజయం ఉండదు. ఈ కొమ్ము కలిగి ఉన్నారా, గర్వం అనే కొమ్ము కలిగి ఉన్నారా, విజయం అనేది రాదు, విజయం పోయిద్ది, కాబట్టి ఆ కొమ్మును తీసేసుకోండి, మీకు విజయం. మీరు తలెత్తుకుంటారు, స్తోత్రం చెప్పండి గిడిగా. ఏమి ఎత్తుకుంటాం మనం? తల ఎత్తుకొని తిరుగుతాం, సాతాను కుయుక్తులను జయిస్తాం, దేవుని కృపలో తల ఎత్తుకొని తిరుగుతాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వాక్యం, ఈ నాలుగు కమస, ఈ పని, ఈ నాలుగు మనం బాగా కలిగి సాధన చేస్తూ ఉండాలండి. సాధన ఒక్కరోజు అవ్వదు, ఇది రోజు సాధన చేస్తూ ఉంటే మంచి కంసాలు అవుతాం, మనం మంచి పనివారం అవుతాం, తప్పకుండా విజయాన్ని పొందుకుంటాం, శాంతి సమాధానాన్ని పొందుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం. నాకు కావాలి అంటే ఇవి కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి.